చూడు నచ్చకపోతే పంపించేద్దాం. హలో హలో ఊరవతల వేసేయమంటే ఊరేగింపుగా వచ్చారంట్రా. ఇదిగో అన్నయ్య, బాబుని మేము అల్లుడిగా ఫిక్స్ అయిపోయాం, నువ్వు కూడా ఫిక్స్ అయిపోయావు అన్నయ్య. ఎట్లా ఫిక్స్ అయ్యేది చెప్తావా? కూల్ కూల్ బాబాయ్. రౌడీస్, బాబాయ్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీరేలోపు లగేజ్ లోపల పెట్టండి. చూడు బాబాయ్, ఆ భూపతి రాజు పంపితే నేను ఇక్కడికి రాలేదు. దివ్య నష్టపడ్డాను కాబట్టి వచ్చాను. సో మీరు ఈవెంట్ స్టోరీలోకి నా లవ్ స్టోరీని లాక్కండి ప్లీజ్. కోఆపరేట్ చేయండి. ముందైతే నాకు నచ్చాలి కదా, నాలుగు రోజుల్లో ఎలాగో వెళ్ళిపోతాడు, ఉండనివ్వండి. ఎక్స్ట్రాలు చేసావు. ఏంటో నచ్చానా? ఆ నచ్చే ఉంటానులే. అదండి అమ్మగారు, ఈ రోజు కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలమ్మా. దేనికి? ఈ రోజు కార్తీక సోమవారం కదమ్మా, గుడికెళ్లి దీపం వెలిగించి మా ఆయన్ని చూడాలి. నీ పని బాగుందిగా, పండగ వస్తే సంతోషంగా మొగుడుతూ ఉంటావు. మాకే ఏ అదృష్టం లేదు, పాతికేళ్ల నుంచి ఏ పండగ లేకుండా ఇక పుట్టింట్లోనే పడున్నాం. ఏ ముహూర్తాన మహాతల్లి పెళ్లి చేసుకు వెళ్ళిపోయిందో గాని అప్పటి నుంచి మన తల్లాతలు ఇదిగో ఇలా ఏడ్చాయి. ఆవిడకి పెళ్లి చేసుకుని బానే ఉంది, ఎవరితోనో లేచిపోయి మనందరికి మనశ్శాంతి లేకుండా చేసింది. ఏంటో మీటింగ్ పెట్టారు? ఓ, నా పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారా? కాదు, నిన్నెలా బయటికి పంపాలని ఆలోచిస్తున్నాం. అబ్బా, నేను అంతా విన్నానులే గాని, అయినా మీరు అత్తలు కాదు అప్సరసలు. ఇంత అందగత్తులు వదిలేసుకున్నందుకు మీరు కాదత్త, వాళ్ళు అడవాలి. అందవుండి ఏం ప్రయోజనం లే బాబు, ఓ పాపిస్తే దాని వల్ల మా జీవితాలు ఇలా తయారయ్యాయి. ఇప్పుడేంటి, మా వెళ్తే గుడికి వెళ్ళకపోతున్నారని బాధపడుతున్నారు అంతే కదా? పిచ్చి అత్తలు, పండగ పూట 10 నిమిషాలు గుళ్ళో చుట్టం ఎందుకు? మిమ్మల్ని పర్మనెంట్ గా మీ మొగుళ్ళతో కలిపేస్తా, అప్పుడు మీరు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. అనవసరంగా వీళ్ళలో లేనిపోని ఆశలు రేకెత్తించకు. ఇంట్లోకి రానిచ్చాం కదా అని ఇంటి విషయాల్లో తలదూర్చావో, తెగిపోతే. అలాగే బాబాయ్. అబ్బాయ్, అయినా మీరు తలంచుకుని తాళి కట్టించుకుందే వాళ్ళని తలుచుకుని బతకటం కాదత్త, వాళ్ళతో కలిసి బతకటానికి నేను కలుపుతా. ఇది నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను? నిజంగా వెళ్ళిపోతావా? ఈ మాట మీద నిలబడాలి. ఈ కార్తీక్ గడు భూమి మీద కన్నా మాట మీద ఎక్కువ నిలబడతాడు. అత్తలందరినీ చూశాను, నువ్వు చెప్పినట్టు అందరూ చాలా మంచి వాళ్ళే. అమ్మ కాదురా, నాన్న. అదే ఫ్యాక్టరీ. నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు. నానా, నాకు కొన్ని లెక్కలున్నాయి, వాళ్ళకి కొన్ని బొక్కలున్నాయి, రెండింటినీ కాలిక్యులేట్ చేసి కలిపేస్తానుగా. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతి రోజు ఫోన్ చేసి నానా బుద్ధులు తిట్టేవాళ్ళు, నన్ను వాళ్ళు మామూలు టార్చర్ పెట్టలేదు. అవునా? అమ్మాళ్ళ గురించి అంత పాజిటివ్ గానే చెప్పిందే, ఎంత నెగిటివ్ యాంగిల్ ఉందా? అయినా నాన్న, నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావుగా ఎదుటి వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చేమని. ఇచ్చే, వాళ్ళు పెట్టిన టార్చర్ వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. హలో, ఎరా బామ్మర్దే, బ్రేక్ఫాస్ట్ అయిందా? నువ్వా, నీకెంత ధైర్యం ఫోన్ చేయడానికి? ఫోన్ చేయడానికి కావాల్సిన ధైర్యం కాదురా, ఫోన్ బఫలో. తప్పించుకోవడానికి అడ్రస్లు మార్చేసావు. అవునరా, అన్ని మార్చేసా. నీ ఫేట్ కూడా మార్చబోతున్నా. నువ్వేట్రా నా ఫేట్ ని మార్చేది? కూతురు పెళ్లి చేయబోతున్నావు, జరగదా?
లేపుకుపోతాడు. ఎవడరా నా కూతుర్ని లేపుకుపోయేది? నా కొడుకు దింపేశా ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు. తాళి కట్టే ఒక్క నిమిషం ముందన్నా వచ్చి నీ కూతుర్ని లేపుకుపోతాడు. వెంటనే పెళ్లి పనులు ఆపేయి. ఈ అడ్వాన్స్ అయ్యి ఒక్క కాదని కంటిన్యూ అయ్యావు అనుకో, ఆడు నీతో ఆడేది 2020 మ్యాచే. నువ్వు అప్పుడు మిస్ అయ్యావు, కానీ నీ కొడుకు ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నీకు పార్సల్ చేస్తా. ఆ సరస్వతి కొడుకు దిగాడట, ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టి తీసుకురాట. ఏంటి మామయ్య, అందరూ అంత టెన్షన్ పడుతున్నారు? ఎవరు ఫోన్ లో? ఏవో పాత గొడవలు, కరెక్ట్ టైం కి వచ్చావురా, భోజనం చేద్దాం. ఎలా తిన్నారు మామయ్య? అది అసలు మనిషి అనే వాడు తింటాడు? అది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదా మామయ్య. ఆ ఇంట్లో ఆ ఫుడ్ ఆ టేస్ట్ బాబా బాబా, ఎంతైనా ఆడాలి చేయదగలితేనే కదా మామయ్య వంటలు రుచిగా ఉండేది. అవునవును, నిన్న సొరకాయ తప్పలం తాళింపు పెడతంటే ఆ స్మెల్ ఉంది. మావిడ మీనాక్షి అందులో స్పెషలిస్ట్, దాల్చిన చెక్కేసి ఉండాలి చేసిందా, అందుకే అంత బాగుంది. మొన్న నాటుకోడి పులుసు ఎవరు చేసారో తెలియదు గానీ రుక్మణి మావిడే నాటుకోడి పులుసుకి ఫేమస్, అందులో ములక్కాడేసిందా వేసే ఉండదులే. అసలు ఇదంతా కాదు మావయ్య, పెద్దతై పట్టించిన పచ్చడి ఉంది, రోట్లో పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతాయంటే నమ్మండి. వాళ్ళందరినీ అక్కడికి పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు, కానీ ఆ సారెడ్ మాత్రం చాలా సుఖపడుతున్నాడు మావయ్య. నేనుకన్నా హాస్పిటల్ ఉండాలి. అయ్యా సాంబార్ తినో. ఆయన చూడండి, ఆ సాంబార్ లో మంచి నీళ్లు కలుపుతున్నాడు, వాడు చెమటలే పడుతున్నాయో దేవుడికే తెలియాలి. నాదైపోయింది, మీరు కానివ్వండి. తను ఒక్కటి మాత్రం నిజమావయ్య, ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఒక్క ఆనందం తప్ప అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు? వాడిని పొగట్టడానికి నిన్ను అక్కడ పంపించింది ఇంతకి దివ్య ఏమంటుంది? అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఓకే మావయ్య. మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పావా? చెప్పా, వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? అసలు ప్రాబ్లం ఏది కదా మావయ్య, మా పేరెంట్స్ సంగతి మీకు తెలియదు. మా అమ్మకి పట్టింపులు ఎక్కువ, మా నాన్న కోపం ఎక్కువ. ఇల్లు చూస్తున్నా లేడీస్ లాగా బోసుగా ఉంది, వాళ్ళు వచ్చి చూస్తే ఏమంటారో నాకు టెన్షన్ గా ఉంది. అరే చిన్న పంతం కోసం పెళ్ళాలని వదిలేశారంటే అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంట్రా అని అడిగితే నేనేం చెప్పను మావయ్య? అయితే ఇప్పుడు ఏమంటావు? అత్తలు తెచ్చేద్దాం మావయ్య. అల్లుడు ఏం మాట్లాడుతున్నావు? మీ వాళ్ళ కోసం మా పాతికేళ్ల పగటి పక్క పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలా? అదే మీ వాళ్ళ ప్రాబ్లం అయితే ఈ పెళ్లి జరగదు. మొత్తం ఎలా ఉంది దీనికి ఎందుకు మావయ్య అంత ఆవేశపడతారు? ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉన్నట్టే ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది. అయితే దీనికే సొల్యూషన్ ఉందో చెప్పు. టెంట్ హౌస్. టెంట్ హౌస్? అవును మావయ్య, ఇప్పుడు పెళ్లి అనగానే మనం ఏం చేస్తాం? టెంట్ హౌస్ కి వెళ్లి టేబుల్స్ కుర్చీలు తప్పెళ్ళాలు గంగాలాలు తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేస్తాం. అలాగే మీ పిల్లల్ని తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేద్దాం. దీనివల్ల మనకు 2 బెనిఫిట్స్ మావయ్య. ఒకటి ఈ పెళ్లి జరుగుద్ది, ఇంకొకటి మళ్ళీ ఆ సారెడ్ ని దెబ్బ తీసినట్టు అవుద్ది. అల్లుడు ఐడియా అదిరిపోయింది, టెంట్ హౌస్ అయితే రెంట్ కట్టాలి. వీళ్ళకి అది కూడా అక్కర్లేదు, ఇది మామూలు ఐడియా కాదు, వాడేసుకుందాం. సరే అయితే దీన్ని అలసిగా తీసుకుని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు. పెళ్ళవగానే వాళ్ళు ఒక్క రోజు కూడా ఉండకూడదు. ఇప్పుడు చూడనయ్యా ఎలా వాడేస్తాం. ఏంటి అదే దబ్బెళ్ళాలు గంగాళాలు? మీ పెళ్ళాలని పిలవండి. మీనాక్షి రుక్మణి ఒసై కమలా దాన్ని పిలవండి రా. దేన్ని? మీ వద్దీ అన్నయ్య, సీత లంకలో ఉన్నప్పుడు రాముడే వెళ్ళి తెచ్చుకున్నాడు, లక్ష్మణ్ వెళ్ళలేదు, నువ్వే పిలు. కళ్యాణే దివ్య, మీ అమ్మని చిన్నమ్మల్ని బట్టలు సత్తుకొని రమ్మన్నాం, మన ఇంటికి వెళ్తున్నాం. నిజంగా నాన్న? నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా. నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు నాన్న. అల్లుడే మార్చాడు. వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కను చూపు కూడా మా ఇంటిది తాక్కూడదు. రే, నీ మీదున్న పగాన్ తీసిగా మర్చిపోను. 7 కొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది. ఎప్పటికైనా నువ్వు నా శత్రువే. వాడి మాటలే పట్టించుకోకండమ్మా. మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. మీరెక్కడున్నా
ఈ అన్నయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉన్నాయి. వెళ్ళండి అమ్మా. అయిపోయినాయి అప్పగింతలు, మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్ళిపోతాం. ఇన్నాళ్ల తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు. నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏవైనా ఉంటే అవి ఇవే. ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్. నేను వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. మన ఫ్యామిలీయా? అంటే నువ్వు సరస్వతి కొడుకు? అవును బాబాయ్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్ను ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్. మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు, తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాలని వచ్చాను. నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారా? అన్నిటికీ తగ్గించే వచ్చాను బాబాయ్. మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా.